ఇంత సివియర్గా ఎలా జరిగింది? అదే ఏది ఎందుకు జరిగినా ఎలా జరిగినా దేనికి సాక్ష్యాలు ఉండవు సార్. ఏ కేసు నిలబడదు, దేన్ని ప్రూవ్ చేయలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్. అవును సార్, నేను కోల్డ్ సార్. ఆ సాంబగాడు హీట్ సార్. కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్ అంటే చాలా ఏదో ఉన్నారు ఏదో అని అర్థం. మీరు ముందు బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళడానికి భయపడే లంచం ఇచ్చింది. లంచమా? బయట ఉన్న కానిస్టేబుల్ అడగండి. ఏ ఈయన అడగండి సార్. అది సిగ్గులేదయ్యా, ముందు అతను బయటికి పంపించు. రా బయటికి. బయటికి వెళ్తాడు నన్ను చంపేస్తాడు. ఆ కావాలంటే ఈడుకు ఒక లక్ష ఇస్తాను, నన్ను ఇక్కడ ఉంచమను. లంచ్ ఇస్తే చెప్తారా? ఏం చెప్పకూడదా? నువ్వు తీసుకున్నావుగా. నువ్వు రావేమో సార్. మనం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ నరుక్కుంటారు. ఏం చేద్దామో మీరే చెప్పండి. వీళ్ళిద్దరిని ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని బహిష్కరిద్దాం. ఈ లోపు ఎవరు ఎక్కడ కనిపించినా షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేద్దాం. సంవత్సరం తర్వాత అయినా ఒకళ్ళనొకరు చంపుకోరన్న గ్యారంటీ ఏమిటి? ఖచ్చితంగా చంపుకోరు సార్. ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు, రేపు ఉన్న కోపం ఎల్లుండి ఉండదు. సంవత్సరం తర్వాత పూర్తిగా మర్చిపోవచ్చు. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వీళ్ళు వెళ్తారా? వెళ్తారు. వీడు భయంతో వెళ్తాడు, సాంబా బాధ్యతతో వెళ్తాడు. అతను నేను ఒప్పిస్తాను సార్. పులుల్ని సింహాలని ఇలా వల్లేసి పెట్టేవారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను మీ టైం బాగుండి వాళ్ళున్నా కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఇప్పటికి వల్లగాడి పోయేవారు. మీ నాన్నగారి పేరు నిలబెడతాను, నాతో చెప్పావు. నేపముందా మీ ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి ప్రతిపాదుతున్నాను. నా మాట కాదు, నువ్వు జైలుకి వెళితే 10 మందికి పనికి వచ్చే నీ జీవితం వయసు 2 వేస్ట్ అవుతుంది. ప్లీజ్ సార్, నన్ను కన్విన్స్ చేయదు. నాన్న చెప్పండి, లేకపోతే వాడిన నాకు అప్పగించండి ప్లీజ్. సాంబా నా మాట విను. లాండ్ ఆర్డర్ని గౌరవించి ఒక్క సంవత్సరం పాటు ఇక్కడ గొడవలన్నీ మర్చిపోయి ఎక్కడికైనా ఇల్లు బ్రతుకు. ఉన్న పళ్ళంగా స్టేట్ వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం సార్? నాకు ఈ సీమ తప్ప ఇంకేం తెలీదు. పారిపోదాం, లేకపోతే పగలబట్టి పచ్చడి చేసేస్తాడు. అమృత సార్ మన సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అవునన్నయ్య, అంతా ప్లాన్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. అక్కడికి వెళ్ళిపోతాం అన్నయ్య. వయసులో నీ తండ్రితో సమానమైన వాడు, ఎందుకు చెబుతున్నాను మీరు? నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఒకణ్ణి చంపి నీ పగ తీర్చుకుంటావో, 100 మందిని చదివించి మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తావో ఆలోచించుకోమని ఎస్పీ గారు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2 వర్గాల్ని సంవత్సరం పాటు ఈ సీమ నుండి బహిష్కరించారు. ఈ గొడవలన్నిటికీ కారణమైన ఆ క్వారీని ప్రభుత్వం సీజ్ చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించి మా సాంబణ్ణి కంచికి పంపాం. రాముణ్ణి అరణ్యవాసానికి పంపేటప్పుడు అయోధ్య ప్రజలు ఎంత బాధపడ్డారో తెలియదు, కానీ మా సాంబణ్ణి కంచికి పంపేటప్పుడు మా ఊరి జనం అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. వాడు తిరిగి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మా వాళ్ళందరికీ మళ్ళీ ఆ కన్నీళ్ళే మిగిలాయి. బామ్మగారు, కొంతమంది కుటుంబానికి పేరు తెస్తారు, కొంతమంది కులానికి పేరు తెస్తారు, కానీ సాంబా ఈ సీమకే పేరు తెస్తాడు. సంధ్య, నువ్వేంటి ఇక్కడ? సాంబ నాకు బాగా తెలుసు. తెలుసంటే? ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. సాంబాను పెళ్లి చేసుకుంటావా? అదేలా కుదురుతుంది? పెళ్లి చేయమని అడగట్లేదు, చేసుకుంటానని చెప్తున్నాను. గుర్తున్నానా? 15 ఏళ్ల క్రితం నీ కూతుర్నిచ్చి కాళ్ళ కడిగి కన్యాదానం చేసావు, గుర్తుపట్లా? మర్చిపోయిన బంధుత్వాన్ని గుర్తు చేయకు. నువ్వు మాత్రం మర్చిపోయావా, లేక నీ కూతురు కూడా మర్చిపోయిందా? ఏవే లక్ష్మీ, లక్ష్మీ! ఏంటే ఏంటే నీ అవతారం? నీ మొగుడు చచ్చిపోయాడు అనుకున్నావా? చంపేసి ఉంటాడనుకున్నాను.
సాంబడు చంపేస్తానని చెప్పాడు. చూశారా, మొగుడు ఉండగానే ముండ పోసిన పతివ్రత. మీరు ఉంటే ఏంటి పోతే ఏంటి గాని, అమ్మగారు మాత్రం చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం తీసుకున్నారు. మనకి ఎలాగో లేదు, ఆవిడకన్నా ఉండేవండి చరిత్ర. అబ్బా ఎరా, నీ కూతురు తాళి తెంచుకోవడం తప్పనిపించరా? అది తాళి తెంచుకుని తప్పు చేయలేదురా, నీలాంటి వాడితో తాళి కట్టించుకుని తప్పు చేసింది. చేసిన తప్పు సరిదిద్దుకుంది. ఏ భార్య అయినా భర్త చేతగాని వాడైనా భరిస్తుంది, కానీ చెడ్డవాడైతే భరించలేదు. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు ఈ ఊళ్ళో అడుగు పెట్టకు. చా, నీ ఊరేమైనా ఊటి నా మాట మాటికి రావడానికి. ఇగో సాంబా చావలేదు, వాడు బ్రతుకుంటే నేను బ్రతకలేను. నేను బ్రతకాలంటే వాడు చావాలి, వాడిని చంపాలంటే నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వాలి. డబ్బు నేనెందుకు ఇవ్వాలి? డబ్బున్న మావి కాబట్టి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులను పిలిపిస్తా. అబ్బా నువ్వు పిలవాల్సిన అవసరం లేదు, నేనే పిలుస్తా. ఓరే ప్రసాదు, నిన్ను డబ్బు అడిగింది ఇతనికి ఇవ్వడానికే. ఒరే లోపల వినపెట్టుంటుంది, పగలగొట్టండిరా. వీటి లోపల వేసేయండిరా. ఇదిగా సాంబగా అని చెప్పే ప్లాన్ చెప్పాయా? జాగ్రత్తగా వినండి సాంబ, రేపు ప్రభుత్వం సీజ్ చేసిన క్వారీ తెరవడానికి మా ఎస్పీతో సహా వెళ్తున్నాడు. అతని ఇంటి నుంచి క్వారీ 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే వాళ్ళక్కడికి చేరుకోవడానికి మినిమం 1 అవర్ టైం పడుతుంది. క్వారీకి 2 కిలోమీటర్లు ఇవతలున్న గంధపకొండలోకి మనం ఆల్రెడీ వెళ్ళుంటాం. ల్యాండ్ మైన్స్ బ్లాస్టింగ్కి సంబంధించి ఒంగోలులో శేషారెడ్డి అని ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. ప్రస్తుతం వాడు సబ్ జైల్లో ఉన్నాడు. ఈ రాత్రికి వాడిని బయటికి తీసుకొస్తాను. మన కళ్ళ ముందు నుంచి వెళ్తున్న సఫారీల్ని మన కళ్ళ ముందే వాడు పీల్చేస్తాడు. ఆహా, దేవుడు ఎన్నో రూపాల్లో వస్తాడురా. మన యూనిఫామ్ వేసుకుని వచ్చాడు నిన్ను. రే వీడిని కూడా మనతో తీసుకురానరా, ఉపయోగపడతాడు. ఇది శేషారెడ్డి. మళ్ళీ ఎట్టు వస్తాయి? ఆ రూట్లో వస్తాయండి. రేముండి అన్న, పెట్టి పట్టరా. అలాగే అన్న. ఏండి ఊరికే, సపోజ్ వర్షం వచ్చి ఇటు పెట్టిన బాంబులు తడిసిపోయి అనుకోండి, ఏంటి పరిస్థితి? కొడక మిటమిటని ఎండ కాస్తుంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎందుకు అలా సీరియస్ అవుతారు? కీడించి మేలేంచమన్నారు, అందుకే అడిగాను. చా, నీ నోటి నుంచి కీడు తప్ప మేలు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది, మనం తిరిగే బ్యాచ్ అలాంటిది. పెన్ మీద పడేసిన ట్రాన్సెస్ క్లియర్కి వచ్చినట్టు. అలిపిరిలో పెట్టిన మెటీరియల్ ఇదే. అప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు సాంబడికి ఏం కాదేమో. నీ అబ్బా పండుగ నుంచి మీకెట్ నొప్పి పదండి. ఆడికి మూల శంక ఉన్నట్టుంది, సరదా జోకెత్తి అయిపోయాడు. అది జోకా? మనోడికి అర్థం కానట్టుంది. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువే. సఫారీలో బయలుదేరాడు, మూడో బండ్లో ఉన్నాడు. వాడు బయలుదేరాడంట సంబగాడు, మూడో బండ్లో ఉన్నాడంట. యహోవా పశుపతి, వీడికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందిరా నా టెన్షన్? హిందీలో కూర్చున్న ఈ సెట్ సాంబారా, ఇద్దరు కూచుకుచ్చుతాయి. దేనికి? జరిగేది చూస్తూ ఉండండి ఎస్పీ గారు. హలో, 6 బండ్లు 12 బండ్లు అయినాయినా? ఏంటే ఆడు 6 బండ్లు ఉన్నాడనా? శేషారెడ్డి, శేషారెడ్డి గారు, వాడు 12 బండ్లు వస్తున్నాడు, వాడు 6 బండ్లు ఉన్నాడట. పేల్తాయి, అన్ని పేల్తాయి. ఏంట్రా బాగా ఖర్చేస్తున్నాడు? అమ్మడం కన్నా ముందు మనల్ని చంపేసిలా ఉన్నాడు. బళ్ళు పేల్చే టెన్షన్లో ఉన్నాడు కదా, ఆ డిస్టర్బ్ చేయకండి, ఆడు చూసుకుంటాడు కదా. అప్ కేవరా? ఒరే ప్రసాద్, 10 లక్షలు పోతే పోనీ సెట్కని కూడా లేపామని ఓ పని అయిపోద్ది. క్యా క్యా, మీ మామ పోయి అది. ఎస్పీ గారు, ఇప్పుడు ఇంకో 12 బళ్ళు వచ్చి కలుస్తాయి, టెన్షన్ పడకండి.
చిన్న చిన్నదే జరిగిందదా దైవం. ఈ పాట మన గురించి రాసి ఉంటాడు. ఫోన్ వచ్చినట్టుంది. హలో అన్నా, నేను కంగ్రీట్ని. 12 బళ్ళు 24 అయినాయా? అవునన్నా, సరిగ్గా దుర్గమ్మ కొట్టు దగ్గర 12 బళ్ళు వచ్చి కలిసాయి. వాడు ఏ బండ్లో ఉన్నాడో తెలియట్లేదన్నా. శేషారెడ్డి, ఇగో మళ్ళీ మళ్ళీ చూడకయ్య, నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. వాడు 24 బళ్ళు వస్తున్నానంట. ఏ బండ్లో ఉన్నాడు అదేం నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా? ఇప్పుడేం మార్చలేం, మొత్తం సెట్ చేశాను. పేలికాడికి పేల్తాయి. అందరూ కథ తీసుకుని రెడీగా ఉండండి. వాడు చావకపోతే మనమే చంపాలి. వీడు మన బళ్ళు పేల్చేడు ఏంటండి? మీరు బాంబులు వేస్తే పేల్తాయి, నేను చూస్తే పేల్తాయి. నా బళ్ళకి బాంబులు పెడితే నీ బళ్ళు ఎలా పేలాయి అనుకుంటున్నావా? పుట్టలో ఉన్న పాముని బయటికి రప్పించడానికి అందరూ పొగని వాడతారు, నేను పోలీసుని వాడా. ప్రసాద్ చేశారండి. ఏం బొర్రయ్య, నీ బళ్ళకేమితో మమ్మల్ని టెన్షన్లో పెట్టి ఈడు మా బళ్ళ కింద బాంబులు పెడుతున్నాడని కనుక్కోకుండా చేసావా? రే, జనం మీద బ్రతికేది నువ్వు, జనం కోసం బ్రతికేది నేను. అందరూ చావాలనుకునేది నువ్వు, అందరూ చదవాలనుకునేది నేను. మంచి మీద చెడెప్పుడు గెలవలేదురా. ఎస్పీ గారు, ఏం చేయాలండి? ఏం చేయాలి? చంపేయి. పోలీస్కి చెప్పట్లేదురా, మనిషిగా చెబుతున్నాను. చదువు చదువు మీ నాన్న చచ్చాడు, మీ అక్క చచ్చింది, నీ కుటుంబం మొత్తం చచ్చాడు. ఇప్పుడు నువ్వు నా చేతులు చేస్తావు. నిన్ను చంపి నీ క్వారంటైన్ తీసుకుంటారా రే? Yeah.
నేను పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పింది, మీకు మంచిదని కాదు నాకు మంచిదని. మీరు మరణించకుండా ఉంటే మార్నింగ్ కలుద్దాం, వస్తా. నీ ఆశయాన్ని బతికించి నిన్ను బతికించిన వాడినయ్యాను. ఇంతకాలం ఫ్యాక్సిస్ల గురించి మాట్లాడుకున్న మన ప్రాంతంలో ఇక నుంచి హ్యూమనిస్ట్ల గురించి మాట్లాడుకుంటాను నాన్న.